లేనివాడు ఎమోషన్స్ లేనివాడు ఒక ఆర్టిస్ట్ అయినందుకు ఆర్టిస్ట్గా కూడా సిగ్గుపడుతున్నాం ఎందుకంటే జనరల్గా ఆర్టిస్టులు అంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు చాలా ఎమోషనల్గా ఉంటారు మనం చూసాం ఎంజీఆర్ గారు కానీ జయలలిత గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ ఎవరైనా కూడా వాళ్ళు అంత స్థాయిలో ఉన్నా ఈరోజు అవన్నీ వదులుకొని అవి ఇచ్చిన ప్రజలకు సేవ చేయాలని ప్రజల్లో ఉంటూ ప్రజల భరోసాని పొంది వాళ్ళు సీఎంలు అయ్యారు కానీ ఈ కుటుంబాల్లో ఎవరు ఎందుకు కాలేదంటే వీళ్ళని ఆ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకి కనీసం ఇప్పటి వరకు ఏ చిన్న సహాయాన్ని కూడా సొంత జిల్లాలో కూడా చేయలేదు కాబట్టి అన్నదమ్ములు ముగ్గురిని సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో ఓడించారంటేనే మనం అర్థం చేసుకోవాలి వీళ్ళకి భవిష్యత్ రాజకీయంలో లేదండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సరైన సమయంలో స్పందిస్తే ప్రజలు కూడా ఆయనకు మద్దతు పలుకుతారు ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు తప్పులు చేస్తాడో అప్పుడు ప్లాస్టర్ వేసుకుంటాడు ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు ఇరుక్కుపోతాడో చేసిన తప్పులకి అప్పుడొచ్చి చంద్రబాబు నాయుడికి సపోర్టివ్గా మాట్లాడటం చూస్తుంటే ప్యాకేజీ కోసం చంద్రబాబు నాయుడికి ఈ పవన్ కళ్యాణ్ ఎంత విధేయతగా ఉన్నాడో అర్థమవుతుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే మీరు చూశారు ఇప్పటంలో ఏ విధంగా అయితే ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకొని గోడలు కడితే నోటీసులు ఇచ్చి ప్రజల ఓకే అన్నాక వాటిని కొట్టడానికి పోతే ఏదో ఇళ్ళు కొట్టేసినంత హంగామా మీడియాలో చేసి అక్కడికి రౌడీలాగా కారు మీద కాళ్ళు చంపుకొని వెళ్ళి ఇంటికో లక్ష ఇచ్చిన పవన్ కళ్యాణ్కి మొన్న కందుకూరులో 8 మంది చనిపోయినప్పుడు నిద్రపోతున్నాడా జనవరి 1 ముగ్గురు లేడీస్ చనిపోయినప్పుడు నిద్రపోతున్నాడా అని నేను అడుగుతున్నాను అంటే ఇప్పటిలో గోడలకున్న వాల్యూ కందుకూరులో గుంటూరులో చనిపోయిన ఆడవాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి లేదా అని అడుగుతున్నాను కనీసం పరామర్శించలేదు 10 పైసలు సహాయం చేయలేదు కానీ ఈరోజు జీవో నెంబర్ 1 రాగానే మా గొంతు నొక్కేస్తారా అంటున్నారు మీ గొంతు ఎవరు నొక్కారయ్యా ఎక్కడ చూసినా అబద్ధాలు మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెప్పడం తప్ప మీరు ప్రజలకు ఉపయోగపడేది ఏం చేస్తున్నారు జగన్ గారు ఏం ఇచ్చిన వాగ్దానం చేయలేదో చెప్పట్లేదు కాబట్టి పవన్ కళ్యాణ్కి రాజకీయ సమాధి ప్రజలకు అడ్డుగా మీరు చంద్రబాబు నాయుడు బిహేవియర్ చూస్తుంటే ఒక వీధి రౌడీలాగా ఒక సైకోలాగా ఒక ఉన్మాదిలాగా ప్రవర్తిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజానాయకుడు ప్రజల చేత శభాష్ అనిపించుకున్న నాయకుడిని మనసున్న నాయకుడిని ఒక సైకో అనటం ఒక ఉన్మాది అనటం ఎంతవరకు కరెక్టో ప్రజలు ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే ఈ దేశంలోనే పెద్ద పొలిటికల్ సైకో ఎవరైనా ఉన్నారు పొలిటికల్ ఉన్మాది ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు అని ప్రతి ఒక్కరు కూడా చెప్తారు ఈరోజు తాను రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచే దగ్గర నుంచి ఈరోజు ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకునేంత వరకు అతని సైకో బిహేవియర్ అతని ఉన్మాద బిహేవియర్ మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం ఈరోజు 1861 పోలీస్ చట్ట ప్రకారం ఒక జీవో తీసుకురావడం జరిగింది ప్రభుత్వం ఎందుకంటే డిసెంబర్ 31 అలాగే జనవరి 1 వరుసగా పేద ప్రజల ప్రాణాలని తన పబ్లిసిటీ పిచ్చి కోసం చంద్రబాబు నాయుడు తీస్తుంటే ఆ పేద ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి జీవో నెంబర్ 1 తీసుకొస్తే దానికి అజ్ఞానులు బుద్ధి లేని వాళ్ళు మాట్లాడే మాటలు ఇది బ్రిటిష్ కాలమా లేదా బ్రిటిష్ తీసుకొచ్చిన చట్టాలు తీసుకురావడం ఏమని అడుగుతుంది వాళ్ళకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా ఈ దేశంలో ఏ ప్రభుత్వమైనా కూడా 1861 పోలీస్ చట్టం ప్రకారమే నడుచుకుంటుంది ఇవే కాకుండా మీరు చూస్తే 1861 పోలీస్ యాక్ట్ 1896 సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అలాగే 1861 ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అలాగే 1872 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వీటినే ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి అంటే అవన్నీ బ్రిటిష్ ప్రభుత్వాల ఈరోజు తెలుగుదేశం పార్టీకి జనసేనకి పిచ్చి పరాకాష్ఠకి చేరిందనేది వాళ్ళ ప్రవర్తన చూస్తుంటేనే అర్థమవుతుంది ఈరోజు ఎవరండి సైకో తన పబ్లిసిటీ పిచ్చి కోసం గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంపేసిన చంద్రబాబు నాయుడు సైకో ఈరోజు ఇరుకు సందుల్లో జనాలు రావట్లేదు కాబట్టి జనాల్ని చూపించుకోవాలని ఏ విధంగా అర్ధరాత్రులు మీటింగ్ పెట్టి 8 మంది ప్రాణాలు కందుకూరులో తీశాడో ఆ చంద్రబాబు నాయుడు ఉన్మాది
జరిగిన వెంటనే బుద్ధైనా తెచ్చుకోకుండా నెక్స్ట్ డే జనవరి 1st మళ్ళీ పేద ప్రజలు ఎవరైతే ఆశతో పేదరికంలో ఉన్న వాళ్ళు ఇచ్చే నిత్యావసర వస్తువులకో చీరలకో ఆశపడితే దాన్ని మీ పబ్లిసిటీ కోసం వాడుకొని ముగ్గురు ఆడవాళ్ళ ప్రాణాలు తీసి 30 మంది కాళ్ళు చేతులు ఇంచుకుంటే దాన్ని చంద్రబాబు నాయుడు సైకో అంటారు. ఎందుకంటే నీ మీటింగ్ వచ్చి ప్రాణాలు పోయినా కాళ్ళు ఇరిగినా ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించకుండా హైదరాబాద్ చెక్కేసిన ఉన్మాదివి నువ్వు. అలాగే మీరు చూస్తే కక్ష సాధింపు చర్య చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. కక్ష సాధింపు చర్యలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు చేయలేదు. ఆయన కనుక ఆ కక్ష సాధింపు చర్య చేయాలి అని మనసులో అనుకుంటే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ నాయకులు ఎవ్వరూ కూడా ఆంధ్రప్రదేశ్లో తిరిగి ఉండేవాళ్ళు కాదు. మీలాంటి వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ టైం వేస్ట్ చేయడు. ఉన్న ప్రీషియస్ టైంని పేద ప్రజలకి మంచి చేయాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అన్న చిత్తశుద్ధితో ఆయన ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి మీరు ఇన్ని మాట్లాడుతున్నారు, ఇన్ని వేషాలు వేస్తున్నారు, ఇన్ని పచ్చదనంలో ఆయన మీద విషాన్ని చిమ్ముతున్నారు. కానీ ప్రజలకు తెలుసు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే అందరికీ మించిన ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రజల చేత శభాష్ అనిపించుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కక్ష సాధింపు నువ్వు చేశావు. ఆ రోజు ప్రత్యేక హోదా కోసం వైజాగ్లో క్యాండిల్ ర్యాలీ చేయాలని ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నీ పోలీసులకు అడుగు పెట్టే అవకాశం లేకపోయినా ఎయిర్పోర్ట్ లోపల దూరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని నిర్బంధించారో మనం చూశాం. అలాగే ప్రత్యేక హోదా కోసం పిల్లలు, కాలేజ్ పిల్లలు, యూనివర్సిటీ పిల్లలు ధర్నాలు చేస్తే పిల్లలని కూడా చూడకుండా వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసే విధంగా నువ్వు వాళ్ళ మీద కేసులు పెట్టావు. అలాగే తుందూరులో ఆక్వా వాటి వల్ల ప్రాబ్లం అవుతుందని మహిళలు ధర్నా చేస్తే వాళ్ళందరి మీద కేసులు పెట్టి నెలలు నెలలు జైల్లో పెట్టిన ఒక ఉన్మాది నువ్వు. ఒక ఎమ్మెల్యేని రూల్స్ కి విరుద్ధంగా కాల్మనీ సెక్స్ రాకెట్ గురించి నువ్వు చేసిన తప్పులు ఎత్తి చూపిస్తే సమాధానం చెప్పలేక 1 ఇయర్ సస్పెండ్ చేయడమే కాకుండా మహిళా పార్లమెంట్కి రమ్మని ఇన్విటేషన్ ఇచ్చి ఏ విధంగా పోలీసులతో డీటైల్ చేయించి హైదరాబాద్లో విసిరి పారేసిన సైకో నువ్వు. నీకు మాట్లాడే అర్హత కూడా లేదు. ఇది ప్రజాస్వామ్యమా అని అడుగుతున్నావు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేదానికి నీకు అసలు అర్హత ఉందా? వైఎస్ఆర్సీపీ నుంచి 23 మందిని పశువుల్ని కొన్నట్టు కొని రిజైన్ కూడా చేయకుండా 4 మంత్రి పదవులు ఇచ్చిన నీకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత ఉందా అని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఈరోజు 40 ఏళ్ళు నేను చక్రం తిప్పాను, 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 7 సార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచాను, 3 సార్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నానంటావు. కనీసం ఇంగిత జ్ఞానం లేదా నీకు? ప్రజల ప్రాణాలని కాపాడాల్సిన బాధ్యత నీకు లేదా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి నీకు తెలీదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నీకు వచ్చే జనాన్ని చూసి భయపడుతున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నువ్వు భయపడుతున్నావు. అందుకే నీ 35 ఏళ్ళ చరిత్రలో నువ్వు ఎన్నిసార్లు వెళ్ళావో కుప్పానికి, ఈ 2 ఇయర్స్లో అన్నిసార్లు వెళ్ళావు. ఎందుకు? నీ కుప్పంలో కూసాలు కదిలిపోతున్నాయి కాబట్టి. నా ఇంట్లో నేను ఉండకూడదా, నా కుప్పంలో నేను ఉండకూడదా అంటావు. నీ ఇల్లు ఎలా అవుతుంది? నీకు కుప్పంలో ఇల్లుందా, ఆఫీస్ ఉందా, నీకు ఓటు హక్కు ఉందా? ఏముందని నా ఇల్లు కుప్పం అంటున్నావు. ఈరోజు నీకన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుప్పం ప్రజలకి సంక్షేమాన్ని అందించాడు, అభివృద్ధిని అందించాడు, మున్సిపాలిటీని చేశాడు, రెవెన్యూ డివిజన్ చేశాడు, ఈరోజు అన్ని హాస్పిటల్స్ని రెన్యువేట్ చేశాడు, అన్ని స్కూల్స్ని రెన్యువేట్ చేశాడు. నువ్వేం చేశావు? సరే నీ కుప్పం అంటున్నావు కదా, ఈ 35 ఏళ్లలో ఆ కుప్పానికి నువ్వేం చేసావో నీ మేనిఫెస్టో తీసుకొని రండి. మా జగన్ ఏం చేశాడో మా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో మేము తీసుకొని వస్తాం. ప్రతి ఇంటికి వచ్చే దమ్ము ధైర్యం నీకు నీ కొడుకు ఉందా అని చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీస్తున్నా. గల్లీ గల్లీ తిరిగినా ఈడ్చి కొడితే హైదరాబాద్లో భయపడ్డారు మన మున్సిపల్ ఎలక్షన్స్లో, లోకల్ బాడీ ఎలక్షన్స్లో. మీకు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వణుకు పుట్టింది కాబట్టి ఈరోజు ల్యాండ్ కొని ఇల్లు కట్టాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా సిగ్గు లేకుండా ఛానల్స్లో జియో నంబర్ 1ని వక్రీకరించి చూపిస్తున్నారు. దాంట్లో క్లియర్ కట్గా ఉంది, ఆల్రెడీ మీరు 11 మంది ప్రాణాలు తీశారు, 30 మంది దాకా కాళ్ళు చేతులు ఇంచుకొని శతగాత్రులయ్యారు. కాబట్టి మెయిన్ రోడ్స్లో కానీ పబ్లిక్లు ఇబ్బంది పడి వాళ్ళ ప్రాణాలు పోయే ప్రదేశాల్లో మీటింగ్స్ పెట్టద్దండి, ప్రత్యామ్నాయ ప్లేసుల్లో గ్రౌండ్స్లో పెట్టండి. ఈరోజు కళ్యాణ మండపంలో పెట్టావా? అలాగే పర్మిషన్ తీసుకొని పెట్టచ్చు కదా.
చంద్రబాబు నాయుడు శవాల నాయుడుగా మారిపోయి శవాల మీద రాజకీయం చేయాలంటే మాత్రం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సైనికులు ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇలాగే జగనన్నని కనుక ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాత్రం పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతామని కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాం. ఈరోజు ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా చిన్న వయసు అయినా 3.5 సంవత్సర కాలంలో దాదాపుగా 3.30 లక్ష ఈరోజు డిబిటీ నాన్ డిబిటీ ద్వారా ప్రజలకు అందించాడు అంటే అది ప్రజల్ని అభిమానించే మనస్తత్వం, ప్రజల కోసం అన్ని త్యాగం చేసే వ్యక్తి. అందుకే ప్రజలు ఈరోజు ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు. భారతదేశపు రాష్ట్రాల పర్యాటక శాఖ ర్యాంకింగ్స్లో ఉన్న 20 స్థానాల్లో మొదటి 3 స్థానాలు అంటే కేరళ, అస్సాం, గుజరాత్ మొదటి 3 స్థానాల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ 18వ స్థానం ఉంది. ఇంకా కిందకి వెళ్తే ఛత్తీస్గఢ్, జార్ఖండ్. నువ్వు ఇలాగే నీ బాధ్యతలు మర్చిపోయి నోటుకొచ్చినట్టు పిచ్చపిచ్చగా మాట్లాడితే అతి త్వరలో అంటే నువ్వు పదవి దిగిపోయేలోగా 20వ స్థానాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మీద కొన్ని వేల మంది ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ జీవిస్తున్నారు. మీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాల్లో మట్టుకొట్టుకుపోయారు. నువ్వు ఇలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాళ్ళ పరిస్థితి మరీ దిగజారిపోతుంది. ముందు పర్యాటక శాఖ మంత్రిగా నీ బాధ్యతలు తెలుసుకో. పర్యాటక శాఖ మంత్రి అంటే నువ్వు పర్యటనలు చేయడం కాదు, పర్యాటక శాఖను ఎలా డెవలప్ చేయాలో, ఎలా అభివృద్ధి చెందించాలో తెలుసు. నువ్వు ఇన్ని రోజులు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని నోటుకొచ్చినట్లు వాగినా కూడా, అఫ్కోర్స్ నా గురించి కూడా మాట్లాడు, నేను లెక్క చేయను, మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారిని, మా అన్నయ్య చిరంజీవి గారిని నోటుకొచ్చినట్లు వాగినా కూడా నేను ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే దానికి ఉంటే ఒక కారణం. నీ నోటికి మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదు. చూస్తా చూస్తా ఎవడు మున్సిపాలిటీ కుప్పతొట్టి కలగడం, అదే రీజన్. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేయాలని నేర్చుకో.